తప్ప మరెవరూ లేరంటూ నిన్నే శరణు వేడుకున్నాము సాయి. ఇప్పుడు సాయి బంధు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి, సాయిరామ్ ఎవరు మాట్లాడుతున్నారు? హలో, సాయిరామ్ అండి, అనిల్ గారు. సాయిరామ్, ముచ్చిరెడ్డిపాలెం అర్పణ కేంద్రం బార్గవి మాట్లాడుతున్నాను. చెప్పండి బార్గవి. నిజంగా అండి, ఇప్పుడు మనకున్న ఈ కరోనా వైరస్ ఈ పరిస్థితుల్లో అర్పణం తిరిడిలో బాబా టెంపుల్ మూసినందుకు ఎంత బాధపడుతున్నామో, ఆ బాధపైన అవసరం లేదు. బాబా మన ఇంట్లో ఉన్నాడని అనుకోవాలి, ఆయన అందరినీ కాపాడడానికే వచ్చారు. నిజంగా మీరు రాసిన సాంగ్ కూడా చాలా బాగుందండి. నిజం మీ ఎఫర్ట్స్ కి చాలా థ్యాంక్స్. మనకు సాయి టీవీ మీరు అన్నట్టు మనం ఆ మిస్సింగ్ ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే సాయి టీవీ మనకి అన్ని అన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది కాబట్టి అన్ని చూడగలుగుతున్నాం మనము. అవును, నిజంగా చాలా హ్యాపీ అండి దానికి మాత్రము. బాంగ్లార్ అన్నట్టు వాలంటీర్స్ అందరికి కృతజ్ఞత అన్నారు, అవసరం లేదండి. సాయి భక్తులుగా అసలుకి ఎవరికి ఆలోచన ఉండదు, ప్రతి ఒక్కరు రావాలి, వాళ్ళ కోరికలు నెరవేరాలి, అందరూ బాగుండాలి అనే ఆశతోనే ఉంటారు ప్రతి ఒక్కరు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరిలో చాలా మంది ఈ కరోనా వైరస్ గురించి కూడా అర్పణం చేస్తున్నారండి. దీనిలో మనం సాయి భక్తులుగా అసలు సెల్ఫిష్నెస్ ఉండదు ఎవరికి. అవును, నేను కూడా ప్రతిరోజు స్థాన మందిరం జరుగుతున్నాను. ఈ కరోనా వైరస్ అని అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మన శ్రీరామనవమికి బాబా గారు ఉన్నప్పుడు ఎలా అయితే దగ్గరుండి అన్ని జరిపించారో అలా జరుగుతుందని నమ్ముతున్నాను. ఖచ్చితంగా అలా జరుగుతుందండి. అలా జరిగే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మనం తీసుకుంటే బాబా ఖచ్చితంగా మనకు హెల్ప్ చేస్తారు. మీకు చాలా థ్యాంక్స్ అండి. వాహిని గారు కూడా మీకు ఎంత సపోర్ట్ చేసింటారో, వాహిని మేడం కి కూడా చాలా థ్యాంక్స్ అండి. సరే అమ్మా, ధన్యవాదాలు. అర్పణం సెంటర్ తరఫున అందరికీ సుఖ సంతోషాలు, వాళ్ళు అనుకున్న అన్ని జరగాలని, కరోనా వైరస్ తొందరలోనే తగ్గిపోతుందని, బాబా మనం మనకి తగ్గిపోతాయా చేసుకొని నమ్మకం మాకుంది. చాలా సంతోషం అమ్మా, తప్పకుండా అదేవిధంగా జరగాలని చెప్పి బాబాను మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఇక్కడ అందరూ కూడా చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి, చాలా మందికి చాలా కష్టాలు ఉంటాయి. ఇప్పుడు ప్రపంచానికి వచ్చినటువంటి కష్టం ముందు మన కష్టాలు చాలా చిన్నవి. కాబట్టి ఈ సంవత్సరం ఇంకొక 4-5 రోజుల్లో గడిచిపోతుంది. అంటే తెలుగు వాళ్ళుగా మనందరము ఉగాదిని మన సంవత్సర ఆరంభంగా ప్రారంభం చేసుకుంటాం. కాబట్టి దయచేసి అందరూ కూడా రేపు ఉగాది రోజు చివరి రోజు అర్పణానికి ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా బాబా ముందు మా కష్టాలు ఏమో తెలియదు కానీ ఇప్పుడున్నటువంటి కష్టాన్ని తొలగించు, ఈ కరోనా అనేటువంటి మహమ్మారిని ఇక్కడి నుంచి తరిమికొట్టు అని చెప్పి అందరూ కూడా మరొక్కసారి బాబాకు ఉగాది రోజు అర్పణం చేయండి. బాబా పోయిన సంవత్సరం అంతా కూడా రకరకాలైనటువంటి కష్టాలు, రకరకాలైనటువంటి ఇబ్బంది, ఏ సంవత్సరంలో చూడనటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి, మన ఇంట్లో మనం ఉన్నా సరే వణుకుతూ బ్రతకాల్సినటువంటి పరిస్థితి, ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు వచ్చినా సరే వాళ్ళను అనుమానించాల్సినటువంటి పరిస్థితి, ఇటువంటి దుష్పరిస్థితులన్నింటినీ కూడా వచ్చే కొత్త సంవత్సరంలో ఉండకుండా చూడు. ఈ సంవత్సరం గడిచిపోయింది, ఉగాది తర్వాత వచ్చేటువంటి రోజు నుండి మేమందరం ప్రశాంతంగా సుఖంగా ఎటువంటి బాధలు లేకుండా బతికేటట్టు చూడమని చెప్పి మీరు తప్పకుండా అర్పణం చేయండి. ఎందుకంటే ఈరోజు శానిటైజేషన్ లిక్విడ్లు 300-400 రూపాయలకు అమ్ముతున్నారు, మనం ఒక్క లిక్విడ్ పెట్టేటువంటి ఖర్చు కాదు అర్పణం చేయడానికి. కాబట్టి అందరూ మరొకసారి మీరు చేసిన వాళ్ళైనా సరే ఒకసారి బాబాను ప్రాధాన్యపడుతుంది. ఎందుకంటే మన కోసం ఆయన ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడు. ఒంటరిగా ఉండడం అనేటువంటిది బాబా షిరిడీకి వచ్చినటువంటి తొలి రోజు నుంచి లేదు. రాత్రిపూట ఒంటరిగా కూడా పడుకునేవారు కాదు. మహల్సానో తాత్యానో ఇంకెవరో పొద్దుపోయే వరకు చావిడీలో మాట్లాడుకుని చావిడీలో నిద్రించినప్పుడు, తర్వాత మసీదులో, ఎప్పుడు బాబా ఒంటరిగా లేరు. ఏ రోజు కూడా బాబా తన భక్తుల్ని దగ్గరికి రాకుండా ఆపలేదు. ఎవరికైనా అహంకారం ఉంటే ఒక రోజు 2 రోజులు మసీదు మెట్లెక్కకుండా ఆపాడు, కానీ ఆ తర్వాత ఎంతో ప్రేమతో దగ్గర తీసుకున్నటువంటి వాళ్ళను చాలా మందిని మనం శ్రీ సాయి సచ్చరితలో ఆ లీలల్ని చదువుతూ ఉంటాం. కాబట్టి ఆయన అట్లా ఒంటరిగా ఉండడం, కరోనా ఏమో కానీ ఆయన ఆ విధంగా ఒంటరిగా ఉండడం మనం జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. మరి ఆ తల్లి ఏ విధంగా జీర్ణించుకుంటుందో, ఎట్లా తన భక్తులను దూరంగా పెట్టి మనం ఎడబాట అని చెప్పి మనం అనుకుంటున్నాం, కానీ బాబా అసలైనటువంటి ఎడబాటును ఆయన భరిస్తూ ఉన్నారు. చెప్తాడు
శ్రీ సాయి సచ్చరితలు అనేక సందర్భాల్లో చెప్తాను. నాతో రుణాను బంధం ఉన్నటువంటి బిడ్డలందరినీ నేను నా దగ్గరకు రప్పించుకుంటానని చెప్పి, అటువంటి రుణానుబంధం కలిగినటువంటి బాబా ఈరోజు కడుపును కట్టుకొని చేతులు ముడుచుకొని, ఎందుకంటే బిడ్డలందరూ వస్తే మరి ఆ మహమ్మారి ఆ బిడ్డల వెంట వస్తే ఆ బిడ్డలు ఇబ్బందులకు గురవుతారని చెప్పి బాబా ఈరోజు కాళ్ళు ముడుచుకొని చేతులు కట్టుకొని మౌనంగా సమాధి మందిరంలో ద్వారకామయిలో ఆయన ఉండిపోయారు. ఆయనను ఏ విధంగా అయినా సరే ఆయన చేయదలుచుకుంటే, ఇంతకుముందు అమ్మాయి చెప్పినట్టు బాబా తలుచుకుంటే శ్రీరామనవమిని మళ్లీ అంగరంగ వైభవంగా ఆయన ఆ ఉత్సవంతో ప్రారంభించుకుంటారేమో చూద్దాం, మనం కూడా ఎదురు చూద్దాం. ఎందుకంటే సాయి టీవీ ద్వారా చాలా మందికి ఒక గొప్ప సంతోషం, గొప్ప ఊరట. ఈరోజు షిరిడి తలుపులు మూసాయి అనేటువంటి వార్త ఒకరోజు కొంచెం బాధ అనిపించింది చాలా మందికి, కానీ ఎక్కడెక్కడో దూరాల్లో ఉన్నటువంటి మనందరం కూడా ఈరోజు బాబా ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఏంటంటే మనల్ని అనుమతించటం లేదన్నది ఒక మాటే తప్ప మిగతా కార్యక్రమాలన్నీ కూడా రోజు నాలుగు హారతులు, మన గురువారం రోజు చావడి, ఇవన్నీ కూడా ఆయన ఎటువంటి ఆటంకాలు లేకుండా యోగిరాజులాగా ఆయన జరిపించుకుంటూనే ఉంటారు. మనం ప్రతిరోజు నాలుగు హారతులు చూస్తే కొంత గుడి మూసేశారనేటువంటి బెంగ మనకు తగ్గిపోయింది. కాకపోతే చాలామంది శ్రీరామనవమి చూసినటువంటి వాళ్ళు సాయి టీవీలో గత 2 సంవత్సరాలుగా షిరిడీకి వెళ్ళాలని చెప్పి అనేక మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ శ్రీరామనవమి ఉంటుందా ఉండదా, బాబా ఎట్లయినా సరే శ్రీరామనవమి వరకు నీ తలుపులు తెరువు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. నిజంగా శ్రీరామనవమికి ఆయన దర్శన భాగ్యాన్ని మనకు కలిగిస్తే ఇక మనం ఏమాత్రం కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఏ మహమ్మారికి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. స్వేచ్ఛగా మనం బాబా దగ్గరికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవచ్చు. ఆ అద్భుతమైనటువంటి క్షణాల కోసం ఈ ప్రపంచంలో ఎవరైనా ఎదురు చూస్తున్నారా, ఎవరైనా రాత్రింబగళ్ళు దానికోసం ఆలోచిస్తున్నారా అంటే సాయి టీవీగా మేము మాత్రం రాత్రింబగళ్ళు దానికోసమే. ఈ గుడి మూసేశారన్న తర్వాత బాబా దర్శనం ఇదంతా దాని గురించి ఎప్పుడు నేను ఆలోచించలేదు, కానీ ఒక మానసికమైనటువంటి వ్యధ, ఎవరికీ చెప్పుకోలేనటువంటి ఒక అలజడి, బాబా శ్రీరామనవమి కోసం మేము ఇంతగా ప్లాన్ చేసుకున్నాము, శ్రీరామనవమి 2 చోట్ల, ఒకసారి షిరిడి అట్ ద సేమ్ టైం వరాల సాయి మందిరంలో, ఎంతగా ఊహించుకున్నామంటే మేము 2 చోట్ల ఉత్సవాన్ని ఏకకాలంలో మీ కళ్ళకు చూపెట్టాలి, షిరిడి నుంచి ప్రత్యక్ష ప్రసారం, వరాల సాయి నుంచి ప్రత్యక్ష ప్రసారం, 2 చోట్ల నుంచి ఏకకాలంలో మనం లైవ్ చేయాలంటే కొంత డబ్బుతో కూడుకున్నటువంటి పని, అసలు దాని గురించి మేము లెక్క చేయం బాబా, 2 చోట్ల నుంచి చేయాలి, 2 చోట్ల అటు అక్కడ షిరిడి సాయిబాబా గారి యొక్క వైభవాన్ని, ఇక్కడ ఉన్నటువంటి మన వరాల సాయి వైభవాన్ని, ఈ రెండింటిని ఏకకాలంలో చూపెట్టాలి అని చెప్పి ఎంతగా ఆశపడ్డాము, ఎంత గొప్ప ప్రణాళికలు రూపొందించాము, అవన్నీ కూడా జరుగుతాయా జరగవా అనేటువంటి ఒక నిర్వేదం, ఒక మానసికమైనటువంటి వేదనను వెంటాడుతూ ఉంది. ఈ వేదనను బాబా అర్థం చేసుకుంటాడని, తన వైభవాన్ని లోకానికి మళ్ళొక్కసారి చాటుతారని చెప్పి ఆశిస్తూ ఆ ఆశతోటే కాలం గడుపుతూ ఉన్నాం. ఇంకో సాయి బంధు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. గోపాలకృష్ణ గారు చెప్పండి. పాట చాలా బాగుంది సార్, చాలా ఆర్ద్రతగా రాశారు సార్ పాట. నిజంగా బాబా గారు ప్రభుత్వం వస్తారు సార్, గ్యారంటీ పరుగు పరుగు వచ్చేసి ఈ మహమ్మారిని తరుగు కొడతారు సార్, వచ్చి శ్రీరాములు మన తలుపులు తెలుసుకుంటారు సార, శ్రీరాములు తలుపులు తెలుసుకుంటే మన అర్పణ ఆయన తీసుకుంటారు సార్, తీసుకుని దీన్ని ఇచ్చేస్తారు సార్. పాట చాలా అద్భుతంగా రాశారు సార్, నిజంగా ఎంత ఆర్ద్రంగా సార్, మీరు ఎంత ఇదవుతున్నారు సార్ దాన్ని, నిజంగా మాలో అందరిలో కూడా నిజంగా ఎంతో ఇదిగే ప్రేమ అనేది పెంచుతారు సార్, నిజంగా ఆ తలుపులు మూసుంటే మాకు నిజంగా ఏం కోసట్లేదు సార్, నిజంగా ఎప్పుడు తెలుస్తారా ఎప్పుడు చేస్తారండి, తప్పకుండా శ్రీరాములు తెలుస్తారు సార్, మన అర్పణాన్ని స్వీకరిస్తారు సార్, ఈ పాట విని ఆయన పరుగు పరుగున వస్తారు సార్ అని చెప్పారు కదా సార్, గంగాధర సూత్రాలు మీరు ఆర్ద్రతగా పిలవండి, నేను పరుగు పరుగున వస్తానని ఒకసారి బాబా గారు పరుగు పరుగున వచ్చేస్తారు సార్, ఈ పాట విని శరణు సాయి అన్నారు సార్, పేరు కదా శరణు సాయి అని పెట్టారు సార్, తల్లి ఓడండి సార్, తల్లి తల్లి మనల్ని
పొదివేస్తాను వదలదు సార్, తలుపు పని వస్తారు సార్, వచ్చాను ఒళ్ళో తీసుకుంటారు సార్, ఆ తలుపు తప్పకుండా తెరవబడతాయి సార్. ఆర్ద్రతగా పాట నిజంగా బాగా అద్భుతంగా రాశారు సార్. నిజంగా చెప్పాలంటే నీకు ఎంత మనసులో రకమైన ఇది కలుగుతుంది సార్. తప్పకుండా బాబా గారు మనకి ఆ రోజు శ్రీరామని ఉత్సవాలు గ్యారంటీ గా జరుగుతాయి సార్. మన కళతో మనం చూస్తాం సార్. తప్పకుండా బాబా ఆర్ద్రతగా మీరు పిలిచిన శరణ సాయి అని అన్నారు సార్. ఆయన మన శరణ ఎవరున్నారు సార్? ఆయనే సార్ శరణ, మనకి ఆయనే కదా సార్. ఆయనే వచ్చి ఈ మహమ్మారి తప్పకుండా తరిమి కొడతారు సార్ అని నాకు అనిపిస్తుంది సార్. నిజంగా బాబా పాట అండి ఎంత అద్భుతంగా రాశారు సార్. నిజంగా ఆ పాటలో ప్రతి అక్షరం నిజంగా అండి బాబా ఎంతో ఇది పెడుతున్నారు సార్. నిజంగా ప్రతి అక్షరం ఒక గుణికి అండి, నిజంగా అదొక మందు ఔషధం లాంటిదే ప్రతి అక్షరం కూడా. అందులో సార్ చాలా సంతోషంగా ఉంది సార్. బాబా గారు తప్పకుండా చెప్తున్నారు సార్, మీ పిలుపు విని బాబా గారు మా అందరి పిలుపు మీ పిలుపుతో కలిసి తప్పకుండా బాబా గారు వస్తారు సార్, పరిపూర్ణ వచ్చి ఈ మహాత్మాన్ని తరిమి కొడతారు సార్ అని అని అనుకుంటారు సార్. బాగా బాబా తప్పకుండా మీ సంకల్పం తప్పకుండా మీ సంకల్పం చాలా గట్టి సార్. మా సంకల్పం మీ సంకల్పంతో కలిసి తప్పకుండా బాబా గారు ఈ మహాత్మాన్ని తరిమి కొడతారు సార్. చాలా ధన్యవాదాలు గోపాలకృష్ణ గారు. సాయిరాం సార్. సాయిరాం, నిజంగానే ఇప్పటిదాకా అంటే ఒక రకమైనటువంటి దొంగ ఉంది శ్రీరామనవమికి, ఏమవుతుంది బాబా తలుపులు తెరుచుకుంటారా లేరా అని చెప్పి బాబా ఈ కార్యక్రమం ద్వారా చెప్పిస్తున్నాడు. నేను శ్రీరామనవమికి మళ్ళీ రాజాధిరాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుగా మళ్ళీ ముందుకు వస్తాను. మీరు ఆరాధించేటువంటి, మీరు అనేక మంది ఇంటి ఇలవేల్పుగా కొలుచుకునేటువంటి, అనేక మంది ఆదర్శంగా తీసుకునేటువంటి ఆ రాముడి పండగ నా సమక్షంలో జరుగుతుందని చెప్పి ఒక భరోసా బాబా ఈ కార్యక్రమం ద్వారా ఇస్తూ ఉన్నారు. మనందరం కూడా బాబాను అదే అడుగుదాం, రేపు పారాయణ చేయండి బాబా, ఈ మహమ్మారిని తరిమి ఎట్లయినా సరే నువ్వు ఎంతో ప్రేమతో జయించుకున్నటువంటి పండగ శ్రీరామనవమి, ఒకే రోజు మూడు ఉత్సవాల సంబరం, అందరినీ కలిపేటువంటి, భాష మతం లింగ భేదాలు లేకుండా జరిగినటువంటి ఒక గొప్ప పండగ శ్రీరామనవమి ఉత్సవం. ఒక్క శ్రీరామనవమి రోజు శ్రీరామని ఉయ్యాల ఉత్సవమే కాదు, ఋషి ఉత్సవం, జెండా ఉత్సవం, అదేవిధంగా చందనోత్సవం, ఈ మూడు పండుగలను మళ్ళీ మేము కల్లారా మేము చూడాలి బాబా అని చెప్పి అందరం అడుగుదాం. బాబా ఆయన నిర్ణయము, బాబా చేతిలో మన జీవితం పెడితే ఏ విధంగా ఉంటుందని చెప్పి అనడానికి మీకు ఒక అద్భుతమైనటువంటి నిదర్శనం మీకు చెప్తాను. ఎప్పుడు అర్పణం ప్రారంభమైనా మనం అర్పణాన్ని ఒక అద్భుతమైనటువంటి పాటతో మనం ప్రారంభించుకుంటాం. శ్రీరామనవమి అర్పణానికి పాట రాయమని చెప్పి మన వాళ్ళు చాలామంది అడిగారు. ఎందుకో మనసు రాలేదు, మనసు కుదరలేదు, అసలు ఒక్క అక్షరం కూడా ముందుకు కదలలేదు. సరే అని చెప్పి అట్లా వదిలేసిన తర్వాత ఈరోజు బాబా శ్రీరామనవమి ఉత్సవం కాదు, ముందు ముందు ఇగో ఈ బిడ్డలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు, మహమ్మారి ప్రళయాన్ని సృష్టిస్తుంది, దాన్ని ఆపడానికి ముందు మనం ప్రయత్నం చేసి ఆ తర్వాత సంబరం అని చెప్పి బాబా ఆ పాటను ఆపి ఈ పాటను రాయించుకున్నారు. ఆ పాటను ఎందుకు ఆపాడా, ఎందుకు రాయలేకపోయానా, ఏంటి అనేటువంటి దాన్ని ఇప్పుడు నేను సమీక్షించుకుంటే ఈ విషయం అన్నమాట. ఖచ్చితంగా ఒక సమరం తర్వాత సంబరం తప్పకుండా వస్తుంది. ఆ సంబరం శ్రీరామనవమే కావచ్చు, ఆ సంబరం గుడి తలుపులు తెరుచుకున్నటువంటి రోజే కావచ్చు, మళ్ళీ ఖచ్చితంగా ఆ సంబరాన్ని మనం జరుపుకుందాం. ఎందుకు ఆ సంబరం కోసం ఎదురు చూస్తూ నాకు తెలిసిందంటే ఈ 31తోటి అన్నీ సద్దుమణుగుతాయని చెప్పి మనం బాబాను ప్రార్థిద్దాం సద్దుమణిగేలాగా. 2వ తారీఖు మాత్రం బాబా ఎట్లయినా సరే శ్రీరామనవమి సంబరాన్ని మేము చూడాల్సిందే అని చెప్పి బాబాను అడుగుదాం. పరిస్థితులన్నీ చక్కబడేలాగా బాబానే మొత్తం కర్త కర్మ క్రియ అన్నీ తానే అయి ఈ వారం రోజుల్లో ఆ మహమ్మారి విజృంభణను తగ్గిస్తే మనం హాయిగా ఉత్సవాన్ని మనం చేసుకోవచ్చు. ఇప్పుడు సాయి బంధువు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడతాం. సాయిరామ్ అండి, కొంచెం గట్టిగా మాట్లాడరండి. ఎవరు మాట్లాడుతున్నారు? సాయిరామ్ చెప్పమ్మా. ఏం లేదు సాయిరావు, అదే పొద్దున ఇందా పాట వేశారు, ఆ పాట గురించి చాలా బాగా రాశారు మీరు. చాలా మాదేముందులే సాయిరామ్, మేము నిమిత్తులే కదా ఆరంజీలు అంటే. అంత కష్టపడి పాట రాసి అక్కడ షిరిడిలో ఆటో చూస్తుంటే పొద్దున్నే ఎవరు ఉండలేదు సాయి, చాలా బాధ వేస్తుంది.
ఇది నిర్మలం అవ్వాలని అందరం కోరుకుంటున్నాం సాయి. తప్పకుండా అమ్మా. పొద్దున్నే ఆడటప్పుడు కూడా కళ్ళంటు నీళ్ళు వస్తున్నాయి సాయి, ఆట చూసేటప్పటికి. ఎప్పుడో నిర్మో చేస్తారో బాబా గారు ఏ రూపంగా చేస్తారో మనకు అర్థం కాదు. మన మట్టికి కోరుకునేదంతా ఈ గోధుమలు అర్పణ చేసిన గోధుమ వల్ల అయిపోవాలి శుభ్రం, గాని ఏది లేకుండా తొలిపోవాలనుకుంటున్నాం సాయిరాం. చాలా సంతోషం. అదే విధంగా చేద్దాం మనం చూడే సాయిరాం. పొద్దున్న సాయంత్రం ఎప్పుడు పడితే అప్పుడు ఆ కోరిక చెప్పుకుంటున్నాను. నాకు చదువు లేదు, ఆ సచ్చరితలో ఈ చదువు తగి ఇదే దండం పెట్టుకుంటున్నాం సాయి. పెట్టుకోండి అమ్మా, తప్పకుండా. ఇంకే చెప్దామని సాయిరాం చేశాం సాయిరాం. చాలా సంతోషం అమ్మా. మీరు కూడా బాబాను వేడుతూ ఉండండి. బాబా ఎట్లయినా సరే ఈ నెలాఖరికి నువ్వు తలుపులు తెరుచుకుంటే మేము వచ్చే నెలలో అంగరంగ వైభవంగా షిరిడీలో శ్రీరామనవమి ఉత్సవాన్ని జరుపుకుంటామని చెప్పి బాబాను కోరుకుందాం. ఎందుకంటే శ్రీరామనవమి ఉత్సవము ఎంత వైభవంగా ఆ రోజుల్లో జరిగేదంటే 1897 శ్రీరామనవమి ఉత్సవం ప్రారంభమైంది. అంటే 21 సంవత్సరాల పాటు బాబా నిరాటంకంగా తన శరీరంతో ఉండగా వైభవంగా షిరిడిలో శ్రీరామనవమి జాతర, ఆ రోజు జాతర అనేవాళ్ళు ఉత్సవం కాదు, శ్రీరామనవమి జాతరను రుసు ఉత్సవాన్ని, శ్రీరామనవమి జాతరను, జెండా ఊరేగింపును, చందన ఉత్సవాన్ని అద్భుతంగా జరిపించేవారు. బాబా మళ్ళీ అదే వైభవం మేము చూడాలి మళ్ళీ ఈ సంవత్సరం. ఒక్క సంవత్సరం కూడా దాన్ని మేము అంటే దాన్ని మిస్ కావడానికి, దాన్ని కోల్పోవడానికి మేము సిద్ధంగా లేము బాబా. నువ్వు ఎట్లయినా సరే శ్రీరామనవమికి మళ్ళీ నీ బిడ్డలందరినీ పిలుచుకుని అద్భుతమైనటువంటి ఆ సంబరాన్ని నువ్వు చెయ్యాలి, మేము చూడాలి, ఆనందంతో మేము అక్కడ చిందులెయ్యాలి బాబా. ఆ రకమైనటువంటి దాన్ని నువ్వు మాకు ప్రసాదించు అని చెప్పి బాబాను వేడుకుందాం మనందరం కూడా. ఎందుకంటే 2 సంవత్సరాలుగా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక మనోవేదన, ఆ మనోవేదన ఎట్లా తీరుతుంది, ఎప్పుడు తీరుతుందో నాకు అర్థం కావట్లేదు. ఆ మనోవేదనను బాబానే తీర్చాలి. ఇంకో సాయి బంధు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడతాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అనిల్ అనియ, నా పేరు నాగలక్ష్మి, తెనాల నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా నాగలక్ష్మి గారు. పాట చాలా బాగుంది అన్నయ్య. ఆ పాట వింటుంటే నేను కళ్ళంతో నీళ్ళు వచ్చేస్తుంది. ఇంతమంది కరోనా వైరస్ బారిన పడి ఎంత బాధపడుతున్నారా అని ఆ పాట నుంచి చూసుకుంటేనే చాలా బాధగా ఉందన్నయ్య. ఆ రోజు కలరా వ్యాధి ఎంత భయంకరంగా వ్యాపించినప్పుడు బాబా పెరగలు విసిరి రోజు ఉంటుంది, ఇంట్లో తరిమి కొట్టాడు. ఆ బాధను మనం చూడలేకపోయాం, ముందు కూడా లేని ఆ బాధ. ఇప్పుడు అంతే బాధని శోభని ఎంతమంది అనుభవిస్తున్నారా అని ఈ పాట ద్వారా మనం వింటున్నాం చూసాం అన్నయ్య. అవునమ్మా. ఆ రోజు మనం అసలు ఆ బాధని వాళ్ళు ఎంత భరించారో, బాబా ఆ బాధను ఎలా తీసేశారో గోధుమ ద్వారా, ఈ వ్యాధిని కూడా అలాగే తీసేయాలని అందరినీ కాపాడాలని కోరుకుంటున్నాను అన్నయ్య. అదే మాట్లాడదామని చేశాను. తప్పకుండా, చాలా సంతోషం. ఆ రోజు ఏ పరిస్థితి అయితే ఉందో కలరాకు ఆ రోజు మందు లేదు. ఈ రోజు కూడా కరోనాకు రెండు, అక్కడ కలరా ఇక్కడ కరోనా చూడండి. మళ్ళీ దాదాపు 110 సంవత్సరాల తర్వాత మళ్ళీ రిపీట్ అయింది కథ. ఆ రిపీట్ అయినటువంటి కథకు ముగింపు ఆ రోజు బాబా ఏ విధంగా అయితే ఒక్క షిరిడీని ఒక వేదిక చేసుకుని ఏ విధంగా అయితే అక్కడ షిరిడీలో కలరాన్ని తరమడానికి ఆయనే ప్రయత్నం చేశారు, ఆ గోధుమ పిండి విసిరి చల్లించారు. ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాన్నే బాబా చేస్తున్నారు, అటువంటి యోగ సాధననే ఆయన చేస్తున్నారు. ఇప్పుడు మన కోసం మౌనంగా కూర్చొని మన గురించే ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. మనం ఆయనను ఆ పని త్వరగా పూర్తి చేసేలాగా శరణ్ అంటూ ఆయనకు మనం వేడుకోవడం, అదేవిధంగా మొదటి అధ్యాయం మొదటి కథను వీలైన ఎక్కువసార్లు మీరు పారాయణ చేస్తూ ఉండాలి. ప్రతిరోజు కూడా ఈరోజు నుంచి శ్రీరామనవమి ప్రారంభం కావాలని చెప్పి ఆయనకు స్తవన మంజరిని ఆయన ముందు మనం చదివే ఒక నియమాన్ని మనం పెట్టుకుందాం. ప్రతిరోజు స్తవన మంజరిని చదవండి. ఈరోజు సమాధి మందిరంలో బాబా దగ్గర ఇద్దరు పూజార్లు కూర్చొని ఒకరు సచ్చరితను, మరొకరు స్తవన మంజరిని పారాయణ చేస్తూ ఉన్నారు. బాబా ఈ మహమ్మారిని ఎలాగైనా సరే తరిమి కొట్టు, మళ్ళీ బోసిపోయినటువంటి ఈ ప్రాంగణం మళ్ళీ నీ బిడ్డలతో కలకల్లాడాలి అని చెప్పి అక్కడ సమాధి మందిరంలో పూజార్లు కూర్చొని నిరాటంకంగా ఎటువంటి
నిర్విఘ్నంగా వారు ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు. పారాయణ నిరంతరం అక్కడ జరుగుతూనే ఉంది. మనం కూడా అటువంటి పారాయణను చేద్దాం. ప్రతిరోజు స్తవన మంజరిని పారాయణ చేద్దాం. శ్రీరామనవమి ఉత్సవం బాబా కన్నుల పండగగా నీ ప్రాంగణంలో జరగాలి అని చెప్పి ఆ సంకల్పాన్ని మనం చేసుకుందాం. చేసుకొని వీలైతే సచ్చరిత పారాయణ కూడా ప్రారంభించండి. రేపు వీలైతే ఎక్కువ మంది ఆన్లైన్లో అర్పణం చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే రేపు అర్పణ సెంటర్స్ దాదాపుగా, ఎందుకంటే మనం ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని నియమాలను నిబంధనలను మనం పాటించాలి కాబట్టి రేపు ఇక్కడ సాయి టీవీలో అర్పణం ఉండదు, దాదాపు హైదరాబాద్లో ఏ సెంటర్స్లో కూడా ఉండదు. ఎవరైనా సరే అర్పణం చేయాలనుకుంటే ఆన్లైన్లో చేయండి. రేపు ఒక్కరోజు మీకు ఆన్లైన్లో స్క్రీన్ పైన వస్తున్నటువంటి గూగుల్ పే నెంబర్ 9010084299 నెంబర్కు కరోనా పేరు మీద రేపు చేయదలిచినటువంటి వారు బాబాకు అర్పణం ఆన్లైన్లో రేపు చేయండి. అదేవిధంగా మళ్ళీ యథావిధిగా సోమవారం నుంచి బుధవారం వరకు కేవలం 3 రోజులు మాత్రమే అర్పణం ఉంటుంది. చివరి 3 రోజులు వీలైనంత ఎక్కువ మంది ఈ చివరి 3 రోజులు కరోనా కోసం తప్పకుండా చేయండి. చేసి బాబాను వేడుకోండి. బాబా ఈ పరిస్థితులన్నీ కూడా సర్దుమనిగేలాగా చూడండి అని చెప్పి బాబాను అడగండి. ఇక మనకు సమయం పూర్తిగా వస్తుంది కాబట్టి మళ్ళొక్కసారి అందరికీ ఒక విజ్ఞప్తి, అందరూ కూడా సచ్చరితను రేపు అందరూ ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటికి రాకుండా ఉంటారు కాబట్టి అందరూ మొదటి నీవు తప్ప మరెవరు లేరంటూ నిన్నే శరణు వేడుకున్నాము సాయి.